అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ ఇచ్చారు ట్రంప్. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్రంప్ క్యాబినెట్ లో కీలక పదవి ఇస్తానని ప్రకటించారు. ట్రంప్ తాజా నిర్ణయానికి ఎలాన్ మస్క్ సైతం ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో అమెరికా రాజకీయం మరో స్థాయికి వెళ్తోంది. అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రోజురోజుకి హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ పడుతూ ఉండగా రోజుకో కొత్త ట్విస్ట్తో ట్రంప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ట్రంప్నకు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ మొదటి నుంచి తన పూర్తి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రంప్ను మస్క్ ఎక్స్ వైదికగా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ తర్వాత నుంచి వారిద్దరి మధ్య స్నేహ బంధం రోజురోజుకి మరింత బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్ కీలక పదవిస్తానని ట్రంప్ తాజాగా ప్రకటించారు. తన క్యాబినెట్ లో చోటిస్తానని చెప్పారు. అలా కాని పక్షంలో సలహాదారుడిగానైనా నియమించుకుంటానని తెలిపారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఈ ఆఫర్పై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మస్క్ తెలిపారు. మస్క్ చాలా తెలివైన వాడని కితాబిచ్చిన ట్రంప్ ఈవీ వెహికల్స్పై ఇస్తున్న క్రెడిట్ ట్యాక్స్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానంటూ కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఈవీ వెహికల్స్పై క్రెడిట్ ట్యాక్స్ రద్దు చేస్తే దాదాపు $7,500 మేర ఈవీ వెహికల్స్ ధర తగ్గుతుందని అంచనా. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. నన్ను ప్రోత్సాహకాలనేవి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరిదిగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. మస్క్కు కీలక పదవి ఇస్తానని చెప్పడం ట్రంప్కి ఇదేం కొత్త కాదు. 2016లో రెండు కీలక సలహా మండళ్లకు ఆయనను ఎంపిక చేశారు. కాకపోతే పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని అప్పట్లో ఎలాన్ మస్క్ తప్పుపట్టారు. దీంతో 2017లో తన పదవులకు సైతం మస్క్ రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి తాను నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వైదికగా తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి అందులో వృధాను అరికెట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల తాను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. రిపబ్లిక్ అభ్యర్థిగా ట్రంప్ ఓకే అయిన తర్వాత ఓపెన్ గా మద్దతు ప్రకటించిన మస్క్ విరాళాలు సైతం సేకరించారు. అయితే మస్క్ బిజినెస్ మ్యాన్ కావడంతో ఇద్దరికి కలిసొచ్చే అంశంగా డెమోక్రాట్లు దీన్ని పేర్కొంటున్నారు.